హలో వ్యూయర్స్, సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. ఇవాల్టి వీడియో హెల్త్ వీడియో. చలికాలం వచ్చేసింది. చాలా మందికి విటమిన్ డి చాలా తక్కువగా అందుతూ ఉంటుంది. అయితే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల, అంటే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల మన శరీరానికి విటమిన్ డిని అందిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో కావాల్సిన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. మరి లేట్ ఎందుకు? ఆ ఆహార పదార్థాలు ఏమిటి? ఇంతకి నిపుణులు ఏం సూచిస్తున్నారో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి మన శరీరానికి సహజంగానే సూర్యకిరణాల ద్వారా అందుతుంది. ఇక అదే విధంగా చూసుకుంటే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా విటమిన్ డి మన శరీరానికి అందుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎముకలు బలంగా మారుతాయి. పిల్లల్లో విటమిన్ డి ఎంతో అవసరం. అయితే ఆహార పదార్థాల్లో మొదటిది గుడ్డు సోన. అయితే గుడ్డులో మనందరికీ తెలిసిందే విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డితో పాటు కొవ్వులు, ఫోలేట్, విటమిన్ బి12, ఇక అదే విధంగా చూసుకుంటే విటమిన్ ఏకేఈలు కూడా పుష్కలంగా ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మన శరీరానికి మేలు చేస్తాయి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. కాబట్టి గుడ్డు సోనాని, గుడ్డుని మనం రోజు ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మేలు చేస్తుంది. బలవర్ధకమైన తృణధాన్యాలు, పాలు, నారింజ, పెరుగు ఏదైనా కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వాటికి పోషకాలు జోడించబడతాయి. అంటే ఇవి సహజంగా ఆహారంలోనే ఉండవు. కాబట్టి జోడించిన విటమిన్ డి, కాల్షియం లేదా ఏదైనా ఇతర పోషకాలు మీ శరీరంలోని పోషకాల స్థాయిని పెంచడంలో మాత్రమే సహాయపడతాయి. ఆహారాన్ని మెరుగుపరచడానికి, పోషకాహార లోపాలని తగ్గించేందుకు ఇది సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గమని చెప్పవచ్చు. పుట్టగొడుగులు, మష్రూమ్స్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పుట్టగొడుగులో విటమిన్ డి సమృద్ధివంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మోరల్స్ అనే అడవి పుట్టగొడుగులో విటమిన్ డి2 సమృద్ధివంతంగా ఉంటుంది. ఒక కప్పు మోరల్స్ 136 ఈయు విటమిన్ డి ఉంటుంది. కాబట్టి ఈ పుట్టగొడుగులని కూడా డైట్లో చేర్చుకుంటే మన శరీరానికి కావాల్సిన విటమిన్ డిని అందిస్తుంది, మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేసేందుకు సహాయపడుతుంది. సాల్మన్ విటమిన్ డికి గొప్ప మూలం. సాల్మన్లో 570 ఈయు విటమిన్స్ని కలిగి ఉన్నట్లు నివేదించబడింది. అంతేకాదు, ఇది శరీరం మొత్తం ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లల్లో కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి సాల్మన్ని కూడా డైట్లో చేర్చుకుంటే ఎంతో మంచిది. ఇక అదే విధంగా సార్డినెన్స్. ఇంట్రెస్టింగ్ గా 3.5 ounces సార్డినెన్స్ ఒక 193 EU సిఫార్సు చేసిన రోజువారీ విటమిన్ డి స్థాయిలో 24% అందిస్తుంది. అందుకే ఇది మీ ఎముకలు, కండరాలను బలంగా చేయడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ఎముకలకి సంబంధించిన సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఇది విటమిన్ బి12కి అద్భుత మూలం. ఇది మీ మెదడు, నరాల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ట్యూనా, ఈ పేరును అందరూ వినే ఉంటారు. సాల్మన్ లానే ట్యూనా చేపలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇక అదే విధంగా ఈ చలికాలంలో మనకు కావాల్సిన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కానీ లేదా విటమిన్ డిని అందించడంలో కూడా ఎక్కువగా ట్యూనా సహాయపడుతుంది. కాబట్టి మీ డైట్లో ట్యూనాని కూడా చేర్చుకోండి. చలికాలంలో విటమిన్ డి మన శరీరానికి అందడం ఎంతో ముఖ్యం. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలని డైట్లో చేర్చుకోవాలి. మంచి ఆహారం, రెగ్యులర్గా వ్యాయామం చేస్తే కనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఇవాళ వీడియో నచ్చిందా? ఇవాళ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.